హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఫుడ్స్ ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ఒక ఐదు పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇంకా దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి ఇది కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన వెల్లుల్లి ఒక స్పూన్ వరకు వేసుకుని ఒక థర్టీ సెకండ్స్ పాటు వేగనివ్వాలి ఆ తర్వాత స్లైసెస్గా కట్ చేసుకున్న ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేగనివ్వాలి ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి వేసుకుని ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వాలి సో ఈ విధంగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు స్వీట్ కార్న్ ఒక పావు కప్పు వరకు పచ్చి బఠానీ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఆ తర్వాత సన్నగా తరిగిన ఒక క్యారెట్ని వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు వేగనివ్వాలి సో ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ వెనిగర్ ఒక స్పూన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ సోయా సాస్ వేసుకుని కలుపుకోవాలి సో ఈ విధంగా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి పొడి పొడిగా వండుకున్న ఒక రెండు కప్పుల దాకా అన్నం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకుని ఇది అంతా కూడా బాగా కలుపుకోవాలి సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసేసి ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే అంతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్సులకనే కాదు ఈవినింగ్ టైం స్నాక్స్కు కూడా ఇలా చేసి పెట్టండి హెల్దీ కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్